సదాశివసమారంభా వ్యాసశంకరమధ్యమా అస్మదాచార్యపర్యంతా
వందే గురు పరంపరా శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం సూత్ర భాష్యకృతం వందే భగవంతౌ పునః పునః జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా హయగ్రీవమాస్మహే హరోహరం మహాశాంతం వేద విద్యా ప్రదాయకం నిస్వార్థం నిరహంకారం మనోహర గురుం భజే. యత్ర యోగీశ్వరః కృష్ణః యత్ర జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం మానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసారమామి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతుల్యం రామ రామ వరాననే వసుదేవ కంసచారూరవందనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ స్వరూపమైన భాగవత సభకి కృష్ణపాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇవాళ ఇందూరు పట్టణంలో నిజామాబాద్లో ఇక్కడ భాగవతం చెప్పగలిగేటువంటి అవకాశాన్ని ప్రప్రథమంగా కృష్ణ పరమాత్మ నాకు కలిగించినందుకు కృష్ణ పరమాత్మ పాద పద్మములకు నమస్కరిస్తూ గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం అనుకుంటాను మన అందరికీ ప్రియమైన వాడు ఇక్కడ ఉన్న చాలా మందికి తెలిసిన వాడు సుబ్బారావు గురుస్వామి అని అంటారు మీ అందరూ సుబ్బన్న అని ముందుగా పిలుచుకున్నాం. ఆయనతో శ్రీలంక యాత్రకు వెళ్ళాను. ఆ శ్రీలంక యాత్రకు వెళ్ళినప్పుడు నిజామాబాద్ పట్టణంలో భాగవత సప్తాహం జరగాలని ఆ రోజు అక్కడ సంకల్పమైంది. ఆ సంకల్పము కొనసాగుతూ గత సంవత్సరం అనుకుంటా మా సూరన్న గారి ఇంట్లో ఒక చిన్న కార్యం అయితే వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే ఆ సందర్భంలో వచ్చే సంవత్సరం తప్పకుండా భాగవతం ఏర్పాటు చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తామని ఆయన అన్నారు. దానికి ఇంకా బలాన్ని ఇస్తూ అదే సంవత్సరం కాశీలో మేము భాగవతం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడి మా ఆలమన్న గారు తర్వాత పార్షి రాజన్న వీళ్ళు భాగవతం వినడానికి వచ్చారు. గట్టిగా సంకల్పం చేసుకొని ఎలాగైనా ఖచ్చితంగా నిజామాబాద్లో భాగవతాన్ని ఏర్పాటు చేస్తామని కృష్ణుడి వెనకబడి ఈ కార్యక్రమాన్ని ఇంకా చాలామంది దీనికి వెనుక సంకల్పం చేశారు. అందరి పేరు సభావేదిక మీద చెప్పలేదు కాబట్టి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఈ కార్యము ఇవాళ
కార్యరూపము దాల్చింది అంటే అది మీ అందరి సంకల్ప బలము చేత మాత్రమే అది కొనసాగింది. చెప్పే నేను గొప్పవారిని కాదు, సంకల్పం చేసిన మీ అందరే గొప్పవారు. మీ అందరి సంకల్పము ద్వారా మాత్రమే ఇక్కడ కార్యము నెరవేరి తరడానికి ఏమాత్రం అనుమానం లేదు. కాబట్టి భాగవతం వినాలనేటువంటి కోరిక ఉంటే సరిపోదు, భగవంతుడి అనుగ్రహం కూడా ఉంటేనే వినగలుగుతాం. నిజామాబాద్ పట్టణంలో మీ ఊర్లో జరుగుతున్నటువంటి ఈ భాగవతం నేను వచ్చి రోజు వింటానని మీరు అనుకుంటే వినలేరు. కృష్ణ వినగలిగే శక్తిని నాకు ఇవ్వు అంటే మాత్రమే వినగలుగుతారు. ఈ గుడి పక్కనే ఇల్లుండి కూడా వినలేరు. అంతేందుకు ఈ మంటపం లోపలికి వచ్చి కూడా వినలేరు. ఎందుకు అంటే ఎక్కడైనా ప్రవచనాలు, హరికథలు ఇలాంటివి అవుతూ ఉంటే ఇంతకు మించిన నిద్రపోయే జాగ ఇంకొకటి ఉండదు. కాబట్టి ఇక్కడికి వచ్చి హాయిగా మెనక కుర్చీలోనో ఎక్కడో మంచిగా కూలర్ చూసుకొని కూర్చొని హాయిగా నిద్రపోతూ ఇంత అద్భుతమైన కార్యం జరుగుతూ ఉంటే కూడా వినలేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే మీ యందు కృష్ణ అనుగ్రహం లేదని నా భావన. కృష్ణుణ్ణి గట్టిగా అడిగితే తప్ప ఈ భాగవతాన్ని మనం వినలేము. నేను కూడా గట్టిగా అనుకొని ఇక్కడ నిజామాబాద్లో చెప్పాలని కృష్ణ పరమాత్మకు ఎన్నో రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తే నాకు అవకాశం వచ్చిందని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ భాగవత సప్తాహాన్ని మీరందరూ పరిపూర్ణముగా దీని అనుగ్రహం పొందాలి అంటే మీ అందరి శ్రద్ధ చేత చక్కగా భగవంతుడిని ప్రార్థించి వినగలిగే శక్తిని ఇవ్వమని ప్రార్థన చేయాలి. అందుకని మనమందరం భాగవతంలో ప్రవేశించే కంటే ముందు ఒక 2 నిమిషములు భగవన్నామ సంకీర్తన చెప్పి మనం భాగవతంలో మళ్ళీ ప్రవేశించాలి. ఇంకా ఇంతకు మించిన అవకాశం మనకు దొరకదు. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళే ఉన్నారు అంతా ఎక్కువగా 40 ఆ పైన ఉంటే ఉండవచ్చు, లేదా 20లు చిన్నపిల్లలు కూడా ఉంటే ఉండవచ్చు కాదు. కానీ మీ అందరూ ఒక్కసారి సంకల్పం చేసుకోండి, నాకు ఇప్పుడు 40 ఏళ్ళు ఉన్నాయి, 60 ఏళ్ళు ఉన్నాయి, ఇంకో 20 ఏళ్ళు నేను బ్రతుకుతా, లేదా ఇంకో 10 ఏళ్ళు బ్రతుకుతా అని మనం అందరం అనుకుంటూ ఉన్నాం. అది మన భ్రమ. ఎందుకు అంటే ఏ మనిషి అయినా ఎన్ని రోజులు బ్రతుకుతాడు అంటే 7 రోజులే బ్రతుకుతాడు. 7 రోజుల తర్వాత ఏ ఒక్క రోజు మనకు భగవంతుడు అవకాశం ఇవ్వడు. ఎందుకు అంటే ఈయన మహా గొప్ప పండితుడని, ఈయన గొప్ప కోటీశ్వరుడని 8వ రోజు అంటూ ఎవరికీ ఉండదు. ఎలాగంటారా, ఏ మనిషి పుట్టినా ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఈ రోజులలోనే పుట్టాలి, ఈ రోజులలోనే చనిపోతాడు. కాబట్టి మనిషి పుట్టుక మరణాలు అనేటువంటిది 7 రోజులలోనే ఉన్నాయి. కాబట్టి ఇవాళ గురువారం, మళ్ళీ వచ్చే బుధవారం వరకు మనం ఇక్కడ భాగవతం అంటే మనం బ్రతికే సమయం 8 రోజులనే గుర్తుపెట్టుకోండి. ఈ 8 రోజులలో మనం భగవంతుడికి ఎంత దగ్గర కాగలిగితే అంత మనకు ముక్తి కోసం మనం ప్రయత్నం చేస్తున్నట్టు లెక్క. నిజామాబాద్ పట్టణంలో ఇందూరు నగరంలో జరుగుతున్నటువంటి ఈ భాగవత ప్రవచనం ఎవరైతే భక్తులందరూ ఏర్పాటు చేశారో, ఈ భాగవతం వినడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి తులం బంగారం పంచి పెడుతున్నారు హోమో అని చాటింపు వేశారనుకోండి, అసలు ఈ హాల్ సరిపోతుందా?
ఎంతమంది వస్తారండి? బంగారం మంచి పెడుతున్నారట అని అందరూ వస్తారు. ఇందూరు పట్టణంలో భాగవతం 7 రోజులు, లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటారు, మోక్షము కలుగుతుంది, అందరికీ పుణ్యం కలుగుతుంది అంటే ఇప్పుడు ఇంతమంది వచ్చారు. కాబట్టి ఈ భాగవతాన్ని వినడం ద్వారా మనం అందరం ఏం పొందగలుగుతామంటే కేవలము పుణ్యాన్ని మాత్రమే పొందగలుగుతాం. అంత్యం లోపల మనకు తెలియనటువంటి మోక్షాన్ని మనం పొందుతాం. మోక్షం అంటే ఎట్లా ఉంటుంది అంటే ఎవరు దాన్ని చూసిన వాడు లేరు. శరీరము విడిచిన తర్వాత అది అనుభవం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు సుఖములు కాదు, ఈ శరీరం విడిచిన తర్వాత మనకు ఎలాంటి గతి కలుగుతుందో దానికోసం భాగవతం వినాలి. భాగవతం మొత్తం సారమంతా మనకు అదే తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు నారాయణ అన్న నామస్మరణ చెబితే భగవంతుడు ఇలా చెప్పాను కదా, ఇక్కడికి వచ్చి కూడా నిద్రపోయే వాళ్ళు ఉంటాం కదా, ఆ నిద్ర నుంచి మనల్ని తప్పించి భాగవతం వినేటట్టుగా చేస్తాడు. అందుకని మీరందరూ ఈ 7 రోజులే సమయం ఉన్నదన్న భావన చేస్తూ భగవంత నామాన్ని గట్టిగా చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకోసము అంటే ఆశోషయామితి కేశవం, భగవంత నామాన్ని గట్టిగా చెప్పమని శాస్త్రం చెప్పింది. అందరూ గట్టిగా చెప్పే ప్రయత్నం చేయండి. నారాయణ శ్రీమన్ నారాయణ, నారాయణ శ్రీమన్ నారాయణ, నారాయణ భగవన్ నారాయణ, నారాయణ భగవన్ నారాయణ, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ జయ గోవింద హరే, ఎంతటి వారైనా నోటితో నారాయణ అని పలికితే చాలు భగవద్ అనుగ్రహం లభిస్తుందని మనకు శాస్త్రం. భగవత్ నామాన్ని పలకాలి అంటే ఆశోషయామితి కేశవం, మనకు భోజనం వల్ల శోష రాకూడదు, భోజనం తినలేదని శోష రాకూడదు. దేని వల్ల మనకు శోష రావాలి అంటే భగవంతుని నామాన్ని చెబుతూ మనకు శోష రావాలని మనకు శాస్త్రం చెప్పింది. కాబట్టి భగవంత నామాన్ని సాధ్యమైనంత గట్టిగా చెప్పే ప్రయత్నం చేయాలి మనం. ఎందుకోసము అంటే భాగవతంలోనే మనకు చెప్పబడింది భగవంత నామాన్ని ఏ విధంగా చెప్పాలి మనకు ముందొస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా అనకపోతే వాళ్ళని గిల్లి మరీ అనిపించండి కానీ అందరూ అనాలి. భగవంత నామాన్ని తప్పనిసరిగా అనాలి ప్రయత్నపూర్వకంగా. అంటే భగవంతుడు మన ఎందు ఉంటాడు. చూడండి, ఇక్కడ భాగవతం ప్రారంభమైతే మనం పిలిచినా పిలవకపోయినా ఇద్దరు అమ్మలు వస్తారు. యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, అమ్మవారు నిద్ర రూపంలో వచ్చి ఏం భాగవతం వింటావయ్యా హాయిగా నిద్రపో అని చిన్ననాడు అమ్మ పుట్టిన జోల కంటే హాయిగా ఉంటుంది. అంత హాయిగా నిద్రపోతూ ఉంటే ఈ నిద్రలోకి వెళ్ళిపోయావనుకో ఆ అమ్మవారికి నువ్వు లొంగినట్టే. ఇంకొక ఆవిడ కూడా వస్తుంది ఇక్కడికి, యా దేవి సర్వభూతేషు
రూపేణ సంస్థిత. అమ్మవారు బుద్ధి రూపంలో వస్తుంది ఇక్కడికి. బుద్ధి రూపంలో వచ్చి గట్టిగా ఒక మొట్టికాయ వేసి ఇక్కడికి వచ్చింది నిద్రపోవడానిగా విను భాగవతం అని ఆ అమ్మవారు మన బుద్ధిని ప్రచోదనం చేసి భాగవతం వినేటట్టుగా చేస్తుంది. ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి లొంగుతారో మీరే నిర్ణయం చేసుకోండి, నిద్రాదేవిగా లేదా బుద్ధిదేవిగా. బుద్ధిదేవికి లొంగిన వాడు బుద్ధి ప్రచోదనమై భగవంతుడి వైపుకు అడుగులు 7 రోజులతో పడిపోతాయి. నిద్రకు లొంగిన వాడు తామస గుణంతో ఇంకా ఈ భూమి మీదనే ఇట్లాగే ఉండిపోతారు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, 7 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది మన జీవితంలో. 7 రోజుల తర్వాత మనమందరం ఏం చేయాలి? 7 రోజుల తర్వాత మనమందరం కైవల్యాన్ని పొందాలి. అంటే విష్ణుమూర్తి వచ్చి వైకుంఠానికి సశరీరము చేత మన అందరినీ తీసుకువెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి అవకాశమే భాగవతాన్ని సప్తాహ దీక్షగా మనమందరం కూడా వినడం. కాబట్టి మీరందరూ మరొక్క మారు నాతో పాటుగా గట్టిగా నారాయణ స్మరణ చెప్పే ప్రయత్నం చేయండి. మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నాము అంటే భాగవతం అంటేనే నారాయణుడు, నారాయణుడు అంటేనే భాగవతం. భాగవతంలో మొత్తం నారాయణ స్మరణ తప్ప నారాయణుడు యొక్క స్మరణను చేసినటువంటి భక్తులకు కలిగినటువంటి అద్భుతమైన ఉత్కృష్ట స్థితి తప్ప వేరేది ఏది దీంట్లో వివరించలేదు. కాబట్టి నారాయణ స్మరణయే మన అందరికీ ముక్తికి మార్గము అని తెలియజేస్తూ నారాయణ శ్రీమన్నారాయణ మొత్తం 18 పురాణాలు.
తాత్పర్యం మాగనే అక్షరంతో రెండు పురాణం, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. పద్వయం బాగా రెండు పురాణాలు, భవిష్య పురాణం, భవిష్యోత్తర పురాణం, దాన్ని భాగవతం అని అంటాం. బ్రత్రయం బ్రాహ్మణే అక్షరంతో మూడు పురాణాలు, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణము అని మూడు పురాణాలు. వచతుష్టయం వాహనే అక్షరంతో నాలుగు పురాణాలను రచించాడు, విష్ణు పురాణం, వాయు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం అని నాలుగు పురాణాలను రచించాడు. అనామలింగ కూస్కాని అంటే ఒక్కొక్క అక్షరము చేత ఒక్కొక్క పురాణం. ఆ అగ్ని పురాణం, నా నారద పురాణం, లి లింగ పురాణం, స్కా స్కాంత పురాణం, కూర్మ పురాణం, గా గరుడ పురాణం, ఇట్లా 18 పురాణాలను మహానుభావులు రచించాడు. ఎప్పుడైతే 18 పురాణాలను రచించాడో, ఈ 18 పురాణాలను చదివితే చాలు మానవులందరూ జ్ఞానవంతులు అవుతారు అని అనుకున్నాడు. పురాణము అంటే ఏంటి? పురా ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపించేటువంటి దాన్నే పురాణము అంటారు. పురా అంటే పాతదైంది, నవ మళ్ళీ కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఇందులో భాగవతం ఇతపూర్వం విన్నవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఇప్పుడు వింటే మళ్ళీ నిజంగా నేను అప్పుడు విన్నప్పుడు ఇది విన్నానా అన్న జ్ఞప్తి వస్తూ ఉంటుంది. మీరు ప్రత్యక్షంగా భాగవతం వినకపోయినా ఈ మధ్యకాలంలో టీవీలో ఫోన్లలో బాగా వింటూనే ఉంటారు, నేను అది విన్నా అన్న అనుమానమే మనకు కలుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే మీరిప్పుడు 7 రోజులు ప్రత్యక్షంగా భాగవతం మొత్తం విని వెంటనే మళ్ళీ 7 రోజులు ఎక్కడ విన్నా మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. అందుకనే దీని పేరు పురాణము అన్నారు. పురా అపి నవః, ఇది ఎప్పుడు కొత్తదనాన్ని కలిగి ఉంటుంది. పలానా చోట పురాణం చెప్తున్నారండి, పురాణం చెప్తున్నారండి అంటే పురాణం చెప్పడము అంటే మామూలు మాట కాదు. పుస్తకంలో ఉన్నది అంతా చదివేసి అయ్యా అయిపోయిందండి పురాణము అని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అది పురాణం ఎట్లా అవుతుంది? పురాణంలో కొన్ని లక్షణాలు ఉంటాయి. సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశం మన్వంతరాని చ వంశాచరితం చైవ పురాణం పంచలక్షణం. ఈ పురాణంలో సర్గ ప్రతి సర్గ అనేక వంశముల యొక్క చరిత్రలు, అనేక రాజుల యొక్క చరిత్రలు, అనేక భక్తుల యొక్క చరిత్రలు, ఇలా అనేకములు చెప్పబడితేనే దాన్ని పురాణము అంటారు. కాబట్టి మనం వినేటువంటిది భాగవత మహాపురాణం. దీనిలో అనేకములైనటువంటి భక్తుల చరిత్రలు, అనేకములైనటువంటి భక్తులను కాపాడినటువంటి భగవంతుని యొక్క అవతార విశేషములన్నీ ఈ పురాణంలో చెప్పబడ్డాయి. ఇప్పుడు వ్యాస పరమాత్మ అందుకని అనుకున్నాడు, పురాణములు కనుక అందరూ చదివారు అంటే అందరూ జ్ఞానవంతులు అవుతారు అనుకున్నాడు. అలా 18 పురాణాలు మహానుభావం. ఎప్పుడైతే 18 పురాణాలు రచించాడో ఒక్కొక్క పురాణంలో ఉన్నటువంటి శ్లోకాల సంఖ్యను కూడితే మొత్తం ఎంతైనాయి అంటే 432,000 శ్లోకములు. 432,000 శ్లోకాలైనాయి. 432,000 భాగవతంలో ఉన్నవే 18,000 శ్లోకాలు. మరి ఇప్పుడు ఈ 18 పురాణాలలో ఉన్నటువంటి 432,000 శ్లోకములు ఒక మనిషి తన జీవితంలో చదవగలడా? ఎందుకు అంటే మనిషి బ్రతికేదే కలియుగ ప్రమాణం ప్రకారంగా 67 బ్రతికితే అబ్బాయి ఎక్కువ బ్రతికాడరా అంటున్నారు. కూర్చున్నవాడు కూర్చున్నట్టు మాయమైపోతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. నిన్న చూసిన మనిషి వాళ్ళ కనిపించినటువంటి కాలంలో ఉన్నాం. అలా మనం కలియుగ ప్రమాణం తీసుకున్నా ఇప్పటి వరకు మొత్తము 5,000 సంవత్సరాలు పూర్తయిందండి కలియుగంలో. మొత్తం కలియుగం యొక్క సంవత్సరాలు ఎంత అంటే జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా 432,000 సంవత్సరాలు కలియుగానికి ఉన్నాయి. మరి ఈ 432,000 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు పురాణముల అన్ని పురాణ
అవి కూడా 432,000. అంటే రోజుకు ఒక శ్లోకం చదివితే 18 పురాణాలు పూర్తవుతాయి. మనం 1 సంవత్సరం బతుకుతామా? 67 బతకడమే దీర్ఘాయుష్ అనుకుంటే ఎప్పటికి నువ్వు చదవాలి? సంవత్సరానికి ఒక శ్లోకం చదివినా భాగవతమే పూర్తి కాదు. మరి ఎన్నటికి ఈ 18 పురాణాలను ఇందులో ఎక్కించుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి, భగవంతుణ్ణి చేరుకోవాలి అని అనుకుంటే, అందుకనే వ్యాస పరమాత్మ అద్భుతమైనటువంటి సారములతో కూడినటువంటిది 4 వేదములకు మిగిలిన 17 పురాణములకు సమానమైనటువంటి భాగవతాన్ని ఆయన రచించాడు. ఒక్క భాగవతం కనుక జీవితంలో విన్నామా, 4 వేదముల యొక్క అర్థమును చదివినట్టే, మిగిలిన పురాణాలన్నీ దాని సారాన్ని తెలుసుకున్నట్టే. అందుకని జీవితంలో ఒక్కరోజైనా భాగవతం, ఒక్కసారైనా భాగవతం వినాలని మనకు పెద్దలు చెప్పారు. అలా వ్యాస పరమాత్మ 18,000 శ్లోకముల చేత 12 స్కందాలుగా, స్కందాలు అంటే చాప్టర్స్, అధ్యాయాలు అంటారు, 12 స్కందాలుగా 18,000 శ్లోకముల చేత భాగవత మహాపురాణాన్ని రచించాడు మహానుభావుడు. అలా రచించినటువంటి వ్యాసుడు తన కుమారుడైనటువంటి శుభయోగేంద్రుడికి ఈ భాగవతం ఉపదేశం చేశాడ. శుకుడు 7 రోజులలో ప్రాణం పోతున్నదని తెలిసినటువంటి పరీక్షిత్తు మహారాజుకు ఈ భాగవతాన్ని తెలియజేశాడు. చూడండి, ఇదంతా చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ముందు ముందు పరీక్షిత్తుకు ఎందుకు చెప్పాడు, శుకుడికే ఈ భాగవతం ఎందుకు నేర్పాడు, ఇవన్నీ మనకు భాగవతంలో వస్తాయి. ప్రారంభం కాబట్టి మీ అందరికీ తెలియడం కోసము ఒక వరుస క్రమాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. వ్యాసుడు భాగవతాన్ని రచించాడు, తన కుమారుడైనటువంటి శుకుడికి ఉపదేశం చేశాడు. ఎప్పుడైతే శుకుడికి ఉపదేశం చేశాడో శుకుడు పరీక్షిత్ మహారాజుకు తెలియజేశాడు. పరీక్షిత్ ఎందుకు తెలియజేశాడు అంటే వానికి ఒక ఋషి శాపము తగిలి 7 రోజులలో ప్రాణం పోయేటువంటి సమయం ఆసన్నమవుతూ ఉన్నది. 7 రోజులలో ఇంకా పరీక్షిత్ మహారాజు చనిపోబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ పరీక్షిత్తు ఎవరు అంటే మనమే అందరం పరీక్షిత్ మహారాజులం. ఎందుకంటే 7 రోజుల తర్వాత ఎవరు ఉంటామో, ఎవరు వెళ్ళిపోతామో తెలియనటువంటి కాలంలో ఉన్నాం. పరీక్షిత్తుకు ఏ విధమైనటువంటి ఆలోచన కలిగిందో ఇప్పుడు మన అందరికీ కూడా అదే రకమైన ఆలోచనతో మనం భాగవతాన్ని వినాలి. భాగవతం అదే ఆలోచనతో మనం అందరం ఇప్పుడు వినబోతూ ఉన్నాం. అలా 7 రోజులలో ప్రాణం పోతున్నదని తెలిసినటువంటి పరీక్షిత్తుకు ఈ శుభయోగేంద్రుడు భాగవత మహాపురాణాన్ని తెలియజేశాడు. అలా తెలియజేసేటప్పుడు అనేక మంది గొప్ప గొప్ప ఋషులు, మునులు అందరూ ఈ భాగవతాన్ని విన్నారు. అందులో సూదుడు అనేటువంటి ఋషి కూడా విన్నాడు. నైమిషారణ్య క్షేత్రము, నైమిషారణ్యము అనేటువంటి క్షేత్రంలో శౌనకాది మహామునులు అందరూ కలిసి ఒకసారి దీర్ఘ సప్రయాణం చేస్తున్నారు, అంటే ఒక యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞం చేసేటప్పుడు ఈ సూదుడు ఎప్పుడైతే భాగవతం విని శుకుడు చెప్పగా విన్న తర్వాత ఈయన నైమిషారణ్యానికి వెళితే ఆయన రాగానే, మహానుభావ వచ్చావా, మాకేదైనా పురాణం చెప్పవయ్యా అని అడిగితే, మీ అందరికీ భాగవత మహాపురాణం తెలియజేస్తానని సూత బ్రహ్మ శౌనకాది మహామునులందరికీ ఈ భాగవత మహాపురాణాన్ని తెలియజేశాడు. ఇప్పుడు మనం తెలుసుకునేటువంటిది కూడా సూతుడు ఏదైతే భాగవత పురాణం నైమిషారణ్యంలో తెలియజేశాడో ఆ పురాణాన్నే మనం అందరం కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం.